నేను డాక్టర్ మాన్స శర్మ, సీనియర్ రీకన్స్ట్రక్టివ్ డెంటల్ సర్జన్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ ఇంప్లాంట్స్ అండ్ స్మైల్ డిజైన్స్ అండ్ స్కూల్ ఆఫ్ రీహాబిలిటేషన్స్. నేను కర్నూల్ పార్థ డెంటల్ నుండి కుళ్ళై వచ్చానండి. కర్నూల్ పార్థ డెంటల్ మనకు గాయత్రి ఎస్టేట్స్లో విశ్వభారతి హాస్పిటల్ లైన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉంటుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి పార్థ డెంటల్ కర్నూల్. మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మీరు డయల్ చేయవలసి పడుతుంది. సో నేను ఇవాళ లైవ్ వచ్చి మీతో మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి స్మైల్ డిజైనింగ్స్. స్మైల్ డిజైనింగ్స్ ఏంటి కొత్తగా ఉంది అనుకోకండి. స్మైల్ డిజైనింగ్స్ అంటే మనకు మన మన చిరునవ్వును మనమే అందంగా మలుచుకోవటాన్ని స్మైల్ డిజైనింగ్స్ అంటాం. అంటే ఎవరికైనా కానీ పళ్ళు నవ్వినప్పుడు పళ్ళు కనిపిస్తేనే అందం, చక్కని చిరునవ్వు ఉంటేనే అందం, ఆ చిరునవ్వు అందమైన పలు వరుసతోనే వస్తుంది. సో ఈ అందమైన పలు వరుస కోసం మనం స్మైల్ డిజైనింగ్ అంటే మన చిరునవ్వును మనమే డిజైన్ చేసుకునే ఒక అత్యద్భుతమైన టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. దీనికి మనం చేసుకోవాల్సిందంట ఏముంది, ఎలాంటి వాళ్ళు ఈ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటారు, ఏవి ఇండికేషన్స్ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్కి, అంటే ఇండికేషన్స్ అంటే పేషెంట్ విషయాన్ని. ఇప్పుడు పేషెంట్కి తన పళ్ళు నచ్చలేదు, ఏదో ఒక కారణాన పేషెంట్కి పళ్ళు నచ్చలేదు, ఓకే మనం మార్చుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. మన ఓన్గా మనమే మనకు కావాల్సిన లెంగ్త్, మనకు కావాల్సిన విత్, మనకు కావాల్సిన కలర్లో పళ్ళు డిజైన్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ పళ్ళు ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, ఎగుడు దిగుడు పళ్ళు కానీ, రంగు మారిన పళ్ళు కానీ, అరిగిపోయిన పళ్ళు కానీ, ఏవైనా ఫ్లోరోసిస్ మచ్చలు మరకలు ఉన్నా కానీ, ఇలా ఏ విధమైన చందులు ఉన్నా కానీ, ఎటువంటి ఏ ఆస్పెక్ట్లో అయినా కూడా మనం ఈ స్మైల్ డిజైనింగ్ అనే పద్ధతి ద్వారా పళ్ళు మనం డిజైన్ చేసుకోవచ్చు. పళ్ళు వరుస నీట్గా, పళ్ళు వరుస అందంగా ఉంటేనే మనకున్న పళ్ళు, మన చిరునవ్వు అనేది చాలా అందంగా అండ్ బ్రైట్గా కూడా కనిపిస్తుంది. చిరునవ్వు వల్ల చాలా అందం వికసిస్తుంది. సో ఆ అందమైన చిరునవ్వు కోసమే మనం ఈ స్మైల్ డిజైన్స్ చేసుకుంటున్నాం. అంటే మన స్మైల్ మనమే డిజైన్ చేసుకునేలాగా దాదాపుగా చాలా మందికి కూరదంతాలు చాలా అందాన్ని ఇస్తాయి. నవ్వినప్పుడు కూరదంతం నుండి కూరదంతం వరకు మనం డిజైనింగ్ అనేది మామూలుగా చెప్తూ ఉంటాం. సో ఈ కూరదంతం నుండి కూరదంతం వరకు డిజైన్ చేసుకుంటే అన్ని పళ్ళు ఈక్వల్గా ఒకటే రకంగా కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని పిక్చర్స్ చూపిస్తాను స్మైల్ డిజైన్స్ కోసం, అవి చూసి మీరు ఇలా సందులు ఉన్న పళ్ళకు మనం డిజైనింగ్స్ చేసుకుంటాం. ఇలా అరిగిపోయిన పళ్ళకు కానీ ఏవైనా సరే మనం చేసుకోవచ్చు. ముందర పళ్ళు ఎత్తుగా ఉన్నా కూడా అవి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఎటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ అయినా మనం చేసుకోవచ్చు. వీటికి వెనియర్స్ అని ఉంటాయి, కాంపోజిట్స్ అని ఉంటాయి, గ్రౌండ్స్ అని ఉంటాయి, జిర్కోనియాస్ అని ఉంటాయి, రకరకాల మెటీరియల్స్ ఉంటాయి, బీచెస్ ఉంటాయి. ఇలా రకరకాల వివిధ రకాల వాటితో మనం ఈ డిజైనింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సాధారణంగా పొడుగు పొడుగు పళ్ళు కొంతమందికి అందాన్ని ఇస్తాయి, అలాగే బ్రైట్ కలర్ పళ్ళు ఉంటే ఏజ్ తక్కువగా కనిపిస్తుంది, అలా చాలా ఉంటాయి. ఇలా చాలా వాటికి మనం డిజైనింగ్స్ అనేవి సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఆలస్యం చేయకుండా వెంటనే మా పాత్రడంగా కర్నూలుకి వచ్చి మీరు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా మీకు చిన్న లోపంగా అనిపించినా వచ్చి స్మైల్ డిజైనింగ్స్ గురించి తెలుసుకొని ఇంకా క్షుణ్ణంగా ఆలోచించి మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను రేపు మరి ఇంకొక లైఫ్తో మళ్ళీ మీ ముందర ఉంటాను. ఇంతవరకు బాయ్.